మెదక్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో రైల్వే స్టేషన్ ను ప్రారంభోత్సవం జరగనుండగా బీజేపీ టిఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మెదక్ రైల్వే స్టేషన్ పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. మెదక్ నుంచి అక్కన్నపేట మధ్య మూడు రైల్వే స్టేషన్లను కొత్తగా నిర్మించారు. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు 17.2 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్ అక్కన్నపేట మధ్య రైలును ప్రారంభించడానికి వెళ్లారు. ఈ సమయంలోనే టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కష్టపడి గ్రీన్ ఎనర్జీ గాని లేకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క అవార్డులు కూడా మరి సౌత్ సెంట్రల్ రైల్వే ఈ యొక్క తెలంగాణలోనే మరి పొందడం జరిగింది. 16 రైల్వే స్టేషన్స్ అవార్డు సౌత్ సెంట్రల్ రైల్వే పొందింది. నేను ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులందరికీ కూడా నేను తెలంగాణ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున మీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా భద్రాచలం సత్తుపల్లి న్యూల్ రైల్ ప్రాజెక్టు కూడా ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కూడా మరి 2010-2011లోనే 927 కోట్ల రూపాయలతో మరి ఈ యొక్క సింగరేణి కాలరీస్తో అగ్రిమెంట్ కుదుర్చుకొని ఈ యొక్క రైల్వే నిర్మాణం పనులు కూడా జరుగుతూ ఉన్నాయని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా సికింద్రాబాద్ మహబూబ్ నగర్ డబ్లింగ్ ప్రాజెక్టు 85 కిలోమీటర్లు 774 కోట్ల రూపాయలతో ఆ యొక్క ప్రాజెక్టు పనులను కూడా కేంద్ర ప్రభుత్వము మరి నిర్మాణం చేయడం జరుగుతూ ఉందని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మనమందరం కూడా తిరుపతి నుంచి రావాలన్నా, మనమందరం కూడా ఢిల్లీ నుంచి రావాలన్నా సికింద్రాబాద్ స్టేషను, కాచిగూడ స్టేషను, నాంపల్లి స్టేషన్లో దిగి మనం వస్తూ ఉంటాం. దాని కారణంగా ఒక గంట సిటీ నుంచి బయటికి రావడానికే మనకు సమయం పడతా ఉంది. దీన్ని నివారించడం కోసం ఈ మూడు పెద్ద రైల్వే స్టేషన్ల కదనంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము చెర్లపల్లి రైల్వే టర్మినల్, ఈ సికింద్రాబాద్ ఏ రకంగా ఉందో, కాచిగూడ ఏ రకంగా ఉందో, నాంపల్లి ఏ రకంగా ఉందో, చెర్లపల్లి రైల్వే టర్మినల్ కూడా కొత్తగా నిర్మాణం చేస్తా ఉన్నాం. పనులు ప్రారంభమైనాయి. అది పూర్తయితే ఈ మెదక్ సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ యొక్క మల్కాజ్గిరి సంబంధించిన వాళ్ళు కానీ, బోయిన్పల్లి సంబంధించిన వాళ్ళు కానీ, ఈ యొక్క సిద్దిపేట ప్రాంతానికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, కరీంనగర్ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. చెర్లపల్లిలో దిగి అక్కడ నుంచి ఓఆర్ఆర్ ద్వారా కానీ, ఈ ఇక్కడ ఇక్కడికి వచ్చేటువంటి ట్రైన్ల ద్వారా కానీ మీరందరూ తేరుకోవచ్చు. దాని కారణంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక గంట సమయం ఆదా అవుతుంది. గంట సమయం ఆదా కావడమే కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది.